ప్రతిపక్ష నాయకుడికే మధ్యస్థమితం కోల్పోయింది అనుకుంటే పాపం ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఏమని పిలవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా. సరే ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, ఏమన్నా ప్రతిపక్ష నాయకుడు లేదండి ఏదన్నా ప్రతిపక్షం అనుకుందామంటే కనీసం ఒక్క సీటు కూడా గెలవాల, రెండు స్థానాలు ఆడ పోటీ చేస్తే ఆడబోయాడు. సరే సినిమా యాక్టర్ అందాం అనుకుంటే అవి కూడా ఆపేసి వేషాలు లేక రాజకీయాలు ఏదో ప్యాకేజీలతో బ్రతుకుతున్నాడు. సరే మాటకోసి 2 లక్షల పుస్తకాలు చదివాను నేను పెద్ద మేధావిని అని అనదామనుకుంటే, ఆయన పెద్ద మేధావిని అనదామనుకుంటే అంతకన్నా పెద్ద అజ్ఞానం అవును నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఎవరు లేనట్టుగా కనిపిస్తున్నారు. ఇంకా ఆయన ఏమని పిలవాలి అంటే ఈ రాష్ట్రంలో గతంలో ఒక యాడ్ వచ్చేది హచ్కి యాడ్ సంబంధించి, ఒక ఆయన పోతుంటే హచ్ కుక్క ఫాలో అవుతా వేరెవర్ యు గో ఐ ఫాలో అని, అట్లా చంద్రబాబు నాయుడు గారు ఏ డైరెక్షన్ ఇస్తే అది ఫాలో అయిపోవటం, ఆయన ఒక జిల్లా పెడితే నెక్స్ట్ నేను ఆయన మళ్ళీ ఆడికి పోవటం, ఈ విధంగా వేరెవర్ యు గో ఐ ఫాలో అని చంద్రబాబు నాయుడు ఫాలో అయిపోతూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి ఇంక ఈ నామకరణం అయితే కరెక్ట్గా ఉంటుంది, పవన్ నాయుడు కళ్యాణ్ నాయుడును అని ఉంటే బాగుంటుందని చెప్పి ఆ విధంగా నామకరణం కూడా చేశారు. ఆయన నిన్న రైల్వే కోడికి వెళ్ళి ఎన్నో మాట్లాడుతున్నాడు. ఇప్పటికే ఒక ప్రతిపక్ష నాయకుడితో మతిస్థిమితం కోల్పోయి ఏం మాట్లాడుతున్నా అర్థం కాకపోతుంటే దానికి తోడు అంటే ఒక సామెత ఉంది కదా, ఆయన ఫాలో ఆయన ఇంకెంత ఉంటాడు ఇలాగే ఉంటాడు. నిన్న మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం లేవు అని. ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా ఆ రోజు సోనియా గాంధీ నిద్రించిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో 5 సంవత్సరాలు నిత్యం ప్రజల కోసం పోరాటం చేస్తూ 2019లో అద్భుతమైన మెజారిటీతో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి దమ్ము ధైర్యం గురించి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎవడు దమ్మేంతో ఎవడు ధైర్యం ఎంతో కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే 2014లో ప్రశ్నిస్తానని చెప్పి ఎవరిని ప్రశ్నించకుండా ఆ రోజు అధికార పార్టీకి తొత్తుగా ఆ రోజు అధికార పార్టీకి మౌత్ పీస్గా వ్యవహరించి ఈరోజు మరోసారి చంద్రబాబు నాయుడు గారికి తా అంటే తందనాలాడుతూ ఏ జగన్మోహన్ రెడ్డి గారిని దమ్ము గురించి మాట్లాడుతున్నావు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము గురించి ధైర్యం గురించి తెలుసు. పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు తెలియజేస్తున్నా. నేను జగన్ రెడ్డి అని పిలుస్తాను. జగన్ రెడ్డి అసలు నువ్వు ఏం పిలిస్తే ఎవరు పట్టించుకుంటున్నాడయా? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అని పిలవకపోయినా ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి. నువ్వు పిలిచినంత మాత్రాన నువ్వు పిలవకపోయినంత మాత్రాన ఏడెవడికి ఉరిగేది లేదు, ఏడెవడికి తరిగేది లేదు. ఏమంటే నేను జగన్ రెడ్డి అని పిలుస్తా, జగన్ రెడ్డి అని పిలుస్తా అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు పదే పదే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కులాన్ని ప్రస్తావించాలా? జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వక్రీకరణ భాషతో దాన్ని ప్రస్తావించాలని చెప్పి మాట్లాడటం తప్ప నువ్వు ముఖ్యమంత్రి అని పిలుస్తావా పిలవువా ఎవరికి కూడా ఎవరికి ఇదేం లేదు. నువ్వు పిలిచినంత మాత్రాన పిలవకపోయినంత మాత్రం మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కాకుండా పోరు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నావు. నేను మాట్లాడిన భాష చూస్తే అసలు అతనికి నిజంగా రాజకీయాలలో కనీసం పుస్తకాలు చదువుతాడంటాడు, నేను సమాజాన్ని చదివానంటాడు, ఇది చదివానంటాడు, ఏం చదువుతున్నాడో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. రాయలసీమలో ఒక పక్క కరువు అంటాడు, ఒక పక్క బీడి పొలాలు అంటాడు, ఒక పక్క ఎక్కడ పోయినా పచ్చని పొలాలు ఉన్నాయంటాడు, ఒక పక్క నాయకులు పొలాలే పచ్చగా ఉన్నాయి పేదల పొలాలు బీడిగా ఉన్నాయంటాడు. ఏమైనా అర్థం ఉందా మాటలకి? ఏమైనా అర్థం ఉందా అంట? ఈరోజు భగవంతుడి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్ని డ్యామ్స్ కూడా రిజర్వాయర్స్ నిండి ఈరోజు రాష్ట్రం అంతా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం కూడా ఈరోజు సస్యశ్యామలంగా, ఎక్కడికి పోతే ఈరోజు గోదావరి జిల్లాలోని డెల్టా ప్రాంతంలాగా ఈరోజు రాయలసీమలో పచ్చని పొలాలు కనిపిస్తుంటే
దాన్ని కూడా నీచంగా దాన్ని జీర్ణించుకోలేక కడుపు మంటతో ఈరోజు నాయకుల పొలాలు పచ్చగా ఉన్నాయంట, పేదల పొలాలు బీడిగా ఉన్నాయంట. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు రాయలసీమకు సంబంధించి అనేక ప్రాజెక్టులు ఈరోజు డిజైన్ చేసి, రాయలసీమ ప్రాంతం ఏదైతే కరువుతో దాదాపు స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక సంవత్సరాలు కరువుతో లాడారో, ఈరోజు గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఈరోజు హెచ్ఎన్ఎస్ఎస్ కానీ జీఎన్ఎస్ఎస్ కానీ పోతిరెడ్డి పడ 40,000 క్యూసెక్ చేయడం వల్ల కానీ ఈరోజు రాయలసీమకి ఎంత మేలు చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్తుంటే కడుపు మంట జీర్ణించుకోలేకపోవటం. గోదావరి జిల్లాలకు వెళ్తాడు, కడప ఫ్యాక్షన్ అంటాడు, రాయలసీమ ఫ్యాక్షన్ అంటాడు, కడప గుండాలు అంటాడు, రాయలసీమ గుండాలని మాట్లాడతాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మాత్రం సంస్కృతి గురించి కల్చర్ గురించి మాట్లాడతాడు. ఈ విధంగా నిజంగా అర్థం కాని పరిస్థితులు. ఆ రోజు ఎన్నికల ముందు గోదావరి జిల్లాలో ఓట్ల కోసం అక్కడికి వెళ్లి రాయలసీమలను తిట్టాడు. కాబట్టి రాయలసీమలో కనీసం డిపాజిట్, రాయలసీమ జిల్లా ప్రాంత ప్రజలు కనీసం డిపాజిట్లు ఇలా సరే, కనీసం నిన్ను నమ్మి గోదావరి జిల్లాలో ఓట్లేశారంటే అక్కడ ఇలా భీమవరంలో ఓడిపోయావు, గాజువాకలు ఓడిపోయావు. ఈ విధంగా కులాలను వేరు చేసి, మతాలను వేరు చేసి, ప్రాంతాలను వేరు చేసి ఈ విధంగా నీ మాట్లాడే తీరు ఏమన్నా అంటే నాకు కులాలు లేవు, నాకు మతాలు లేవంటాడు. కానీ నిత్యం ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడన్నా కూడా ప్రతి దినం ప్రతిరోజు కులాల గురించి మతాల గురించి ప్రస్తావించే నాయకుడు నేను నాయకుడనాలా యాక్టర్ అనాలా ఏమీ తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు ఎవరిని ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఒక పవన్ కళ్యాణ్ కాదని అడుగుతా ఉన్నా. ప్రతి నిత్యం తన ప్రసంగాలలో కులాలు మతాలు ఏ నాయకుడన్నా ఎత్తుతాడా? ఎత్తడు. ఇతను తప్ప ఈరోజు కూడా చూశాం మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పి అనేక రోజుల నుంచి చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అని ఇదని ఏం మాట్లాడుతున్నారు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కుల మతాలు అతీతంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఈరోజు మేము హిందూ అయినా క్రిస్టియన్ ముస్లిం గౌరవిస్తాం. ఈ రాష్ట్రంలో అందరూ కూడా కలిసిమెలిసి బతికే సంస్కృతి సాంప్రదాయం ఈ రాష్ట్రంలో ఉంటే దాన్ని నీచమైన భాషతో నీచమైన దీంతో మాట్లాడతావా? ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు మాట్లాడుతా ఉన్నాం. ఈరోజు ఏమన్నా ఏంటి, ఈరోజు మా నాయకుడు చెప్పాడు, మా ముఖ్యమంత్రి గారు, తన మతం మానవత్వం, తన కులం ఇచ్చిన మాటని కట్టుబడి ఆయన మాటని నెరవేర్చే కులం జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక పథకాలు, రైతు భరోసా కానీ, అమ్మఒడి పథకం కానీ, ఆటో కార్మికులు కానీ, అంతెందుకు ఈరోజు గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అర్చకులకు జీతాలు పెంచితే ఈరోజు అర్చకులకు మళ్లీ జీతాలు పెంచింది జగన్మోహన్ రెడ్డి గారు కాదని అడుగుతా ఉన్నా. ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకొని వెళ్తా ఉంటే నీ ఇష్టానుసారం ఏం మాట్లాడతాడు? నాకు ఇంగ్లీష్ మీడియంలో నే చదువుకున్నందుకు బాధపడుతున్నానంట. అంత బాధపడేవాడు నీ కొడుకుని ఔట్రీచ్లు ఎందుకు? తెలుగు మీడియంలో చేర్చొచ్చుగా. నీకు ఇంకో ముగ్గురు పిల్లలు, నలుగురు పిల్లలు ఉన్నారు, ఆ నలుగురు పిల్లల్ని తెలుగు మీడియంలో చేర్చొచ్చుగా. అక్కడలా అంటే పేదవాడు బిడ్డ, పేదవాళ్ళు మాత్రం తమ పిల్లల్ని తెలుగు మీడియంలో చేర్చుకోవాలా, మీరు మాత్రం మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చేర్చుకోవాలా? అంటే ఏదో ఒకటి మాట్లాడేసి స్టంట్. యువతని నాతో రండి, సన్మార్గంలో పెడతానా? ఈరోజు ఒకటి స్పష్టంగా అడుగుతున్నా, ముందు నీ ఫ్యాన్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళని పెట్టు సన్మార్గంలో. సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టే భాష రాజకీయాలలో విమర్శించుకుంటాం, కానీ నీకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టే భాష ఎట్లా ఉంటుందో ఒక్కసారి నువ్వు వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో చూడు. ఇంట్లో తల్లిని చూడరు, భార్యని చూడరు, పిల్లల్ని చూడరు, ఎట్టంటట్టు పెడుతున్నారు భాష. ఫస్ట్ వాళ్ళని సన్మార్గంలో పెట్టు, నీతో వెంట నడిచే దేవుడిరుగు. రచ్చగొట్టే తత్వం ఎక్కడ పెట్టినా తోలు తీస్తా, తాట తీస్తా. నువ్వు ఎవని తోలు తీస్తావు, ఎవని తాట తీస్తావు? నా జోలికి వస్తే తాట తీస్తా, నేను వస్తే ఇది ఉరుగుతా, నేను తరుగుతా. నువ్వు ఎవరిని తోలు తీయలేవు, ఎవరిని తాట తీయలేవు. నీ ఫ్యాన్స్ సోషల్ మీడియా ట్విట్టర్లో తాటలు తీసుకుంటుంటారు ఊరికినే, బయటకు వచ్చి తాట తీసే తత్వం తెలియదు, ఏమీ తెలియదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారు. ఫస్ట్ వాళ్ళని సన్మార్గంలో పెట్టు. ఒక్కసారి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి నేను తెలియజేస్తున్నా, ఒక్కసారి నీ అభిమానులు పెట్టే ట్వీట్లు, నీ అభిమానులు పెట్టే చూడండి ఒకసారి. ఇంట్లో తల్లిని, ఆడవాళ్ళని ఏ విధంగా దూషిస్తున్నారు? ఫస్ట్ దాన్ని నేర్పించే సన్మార్గం.
అంతే తప్ప నా ఇష్టం వచ్చిన మాట్లాడుకుంటా, నేను ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుద్ది, నాకు నోరిచ్చాడు దేవుడు, నీదే ఉంది డైలాగ్, ఈశ్వరుడు నోరిచ్చాడని కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు, దాన్ని అదుపులో పెట్టుకో. సంస్కారం లేదు, సంస్కారం లేదంటే సంస్కారహీనంగా ఉన్నది నువ్వు, సంస్కారం లేకుండా మాట్లాడుతుంది నువ్వు. ఒక ప్రాంతానికి వెళ్ళి ఒక ప్రాంతాన్ని తిడతావు, ఒక ప్రాంతంకి వెళ్ళి ఒక ప్రాంతం గురించి మాట్లాడతావు, మతం గురించి మాట్లాడతావు, కులం గురించి మాట్లాడతావు. ఏమన్నా అంటే నేను సినిమాలు ఏదో వేషాలు వదిలేసి నేను ఎక్కడికి వచ్చాను, ఇంత సంపాదించుకున్నాను, అంత సంపాదించుకున్న బాధ కనిపిస్తుంది అని నాకు అర్థం కావట్లా. ఈరోజు ఇంకోటి కూడా చెప్పాడు, 2017లో జరిగిన ఒక ఇన్సిడెంట్, 2017లో ఒక స్కూల్ యాజమాన్యానికి సంబంధించి ఒక గిరిజన పాపకు జరిగిన ఇన్సిడెంట్. అదేదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినట్టు, జగన్మోహన్ రెడ్డి గారే కాపాడినట్టు, జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళ దోషులందరినీ కాపాడినట్టు అని చెప్పాడు. అది 2017 నుంచి 2019 దాన్ని నిద్రపోతున్నావా? 2 సంవత్సరాలు అంత పెద్ద సంఘటన, ఒక కర్నూలుని అట్టడికిస్తే ఆ సంఘటన, కర్నూలులో ఏ ప్రాంతంకి వెళ్ళినా కూడా ఆ సంఘటన తెలుస్తుంది. ఎందుకంటే ఇన్ఛార్జ్ మంత్రిగా నేను వెళ్తే 2 సార్లు పోతే ఆ తల్లి నన్ను వచ్చి అడిగింది, మాట్లాడింది, వాళ్ళ బాధను ఆవేదన మేము చూశాం, దగ్గరగా చూశాం. అట్లాంటిది 2 సంవత్సరాలు ఆ తల్లి పడుతున్న ఆవేదన గురించి నీకు ఆ జన సైనికులు ఎవరు చెప్పలేదు ఆ కర్నూలు నుంచి? 2 సంవత్సరాలు నిద్రపోయావా? తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మాత్రం ఏం మాట్లాడవా, నిద్రపోయావా అని అడుగుతా ఉన్నాం. ఆ రోజు ఏం చేస్తున్నావు? ఆ రోజు ఏ ఒక్క జన సైనికుడు నీకు చెప్పలేదా, నీకు వినపడలేదా తల్లి ఘోష? ఎస్, నాతో కూడా మాట్లాడారు వాళ్ళు. నేను 2 సార్లు హోమ్ మినిస్టర్తో కూడా మాట్లాడాను. అక్కడ ఈ సంఘటన ఎంతవరకు వచ్చింది, అక్కడ ఏంది విచారణ అంటే, ఒక ఏఎస్పీని వేశాము, రమాదేవి అని ఏఎస్పీని వేశాము, దాని మీద మళ్ళీ కూడా ఇన్వెస్టిగేషన్, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆమె సంబంధించి కొంతమంది లేడీ ఇన్స్పెక్టర్ని కొంత కాన్సమ్ గారు ఆ టీంలో పెట్టి మొత్తం కూడా రీఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది, చేయమని చెప్పాం. మొన్న నేను 2 రోజుల క్రితం కర్నూలు అడిగినప్పుడు నన్ను అడిగితే వాళ్ళ ముందు నేను హోమ్ మినిస్టర్తో కూడా మాట్లాడి అవకాశం వస్తే ముఖ్యమంత్రి గారిని కూడా వాళ్ళు కలుస్తారంట, ముఖ్యమంత్రి గారు కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలని కల్పిద్దాము, వాళ్ళ బాధ వాళ్ళు జరిగిన సంఘటన ముఖ్యమంత్రి గారికి కూడా తెలుస్తుంది తెలియాలి అని చెప్పి నేను నేను హోమ్ మినిస్టర్ గారు మాట్లాడితే అపాయింట్మెంట్ తీసుకొని కల్పిస్తామని కూడా చెప్పారు. దాని మీద ఇలాగ ఎంక్వైరీ కూడా వేస్తున్నాం, దాని మీద కూడా పూర్తి రిపోర్ట్ కూడా తెప్పిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన పని అది. తెలుసుకోకపోతే తెలుసుకో, అంతే తప్ప అదేదో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేస్తున్నట్టు 2 సంవత్సరాల పాటు ఏం చేశావు నువ్వు? నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు దమ్ము ధైర్యాల గురించి మాట్లాడమాక. దమ్ము ధైర్యం సంస్కారం, నీ సంస్కారం ఏంటి అందరికీ తెలుసు, నీ సంస్కృతి ఏంటంటే తెలుసు. పంచ తెల్ల పంచ తెల్ల చొక్కా వేసుకున్న వాళ్ళకే పనులు జరుగుతున్నాయి రాయలసీమలో. అంట రాయలసీమ కట్టుబాటది, కట్టు పంచ చొక్కా వేసుకుంటే కూడా తప్ప, పని జరగకూడదా వాళ్ళకి? అంటే రాయలసీమ వాళ్ళు పంచి కట్టుకున్న వాళ్ళు పని జరగకూడదా? ఇంకెక్కడ సంస్కృతి గురించి మాట్లాడతావు, కల్చర్ గురించి మాట్లాడతావు, ఏం మాట్లాడతావో తెలియవు. కాబట్టి మాట్లాడేటప్పుడు నువ్వు జగన్ రెడ్డి అని పిలిస్తే ముఖ్యమంత్రి నిన్ను ఎవడు పట్టించుకుంటున్నాడు, ఇక్కడ ఎవడు పట్టించుకోవట్లా, నిన్ను అంతా కూడా అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఏదో సామి చెప్పినట్టు వేర్ ఎవర్ యు గో ఐ ఫాలో, కళ్యాణ్ నాయుడు, పవన్ నాయుడు ఈ బిరుది ఇచ్చేసుకున్నారు, మీరిద్దరు ఒకటే ప్యాచ్ అప్పని. దమ్ము ధైర్యం గురించి ఇంకోటి ఏదో చెప్పు, ఉక్కు ఫ్యాక్టరీ కనీసం పేపర్ అన్న చూడటం నేర్చుకో, పేపర్ అన్న చూడటం నేర్చుకో. డిసెంబర్ 26వ తారీఖున కడపలో శంకుస్థాపన చేస్తున్నాం, దాని గురించి మన కేబినెట్ లో కూడా దానికి సంబంధించి ల్యాండ్కి సంబంధించి మొత్తం కూడా ఇచ్చేసాం, మీ అందరూ కూడా పత్రికా లేఖలందరూ కూడా తెలుసు. కనీసం పేపర్ అన్న చూడటం నేర్చుకో, అది కూడా చేత కాకపోతే ఇంకా మేమేం చేస్తాం? ఈరోజు యువతకి కంపెనీలు పెడితే 75% మంది ఉద్యోగాలు, 70% ఉద్యోగాలు ఇవ్వాలి అని చేసిన ఒక సాహసమైన నిర్ణయాన్ని తీసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు యువతకు ఉద్యోగం రావాలని ఈరోజు ఎన్నో నిర్ణయాలు తీసుకుని ఈరోజు ముందుకెళ్తా ఉంటే జీర్ణించుకోలేక కడుపు మండి శాశ్వతంగా ఇంకా మేము రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు కూడా 2024కి ఇంకా పూర్తిగా మూసేస్తే నాకు ప్యాకేజ్ అట్ట, నా పప్పలాట కడుతుంది, నా పరిస్థితి ఏంటి, అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే ఇంక మేమేం చేస్తాం? కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ గారికి మేము తెలియజేసేది ఒకటి, విమర్శలు ఉండాల రాజకీయాలు, ఎస్ మీరు విమర్శలు చేయండి, కానీ అర్థం లేని విమర్శలు. మీ ఇష్టానుసారంగా మేము తిడతాం, మీ ఇష్టానుసారంగా పడతాం, మేము మా ఫ్యాన్స్కి పేటెంట్ రైట్లు ఎవరినైనా తిడతాం, ఎవరినైనా బూతులు తిడతాం, ఎవరికైనా కూడా పెట్టుకుంటాం, ఎవరి ఇళ్లలోనే పెట్టుకుంటాం అంటే ఎవరు ఎడైనా ఇదేం కాదు, తాడు తీస్తాం, తోలు తీస్తాం, కబర్దార్ కిబర్దార్, 5 సంవత్సరాలు చూశాం స్వామి నిన్ను,
ఎంతమందికి తోలు తీసావో, ఎంతమందికి ఖబర్దార్ అన్నావో, ఎంతమందిని తొక్కావో, అన్నీ చూసి మన ఎలక్షన్లో కూడా చూసాం. నీ తోలు తీయటాలు, నీ ఖబర్దారులు, ప్రజలు ఎవరికి తోలు తీశారా, ఎవరికి తాట తీశారా, 2019 ఎన్నికల్లో తేలిపోయింది. ఈరోజు 6 నెలల్లో ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా అవినీతి కరప్షన్ లేకుండా ప్రజా సంక్షేమ పాలనతో ఈరోజు ముందుకు వెళ్తుంటే, కడప ఆయన పెట్టాడు, నెక్స్ట్ ఈయన, నెక్స్ట్ ఈయన కర్నూలు, చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉన్నట్టున్నాడు, నెక్స్ట్ ఈయన కర్నూలు స్కెడ్యూల్, ఆయన ఆడకపోతే ఈయన నెక్స్ట్, ఆయన సగం మాట్లాడతాడు, చౌర సగం ఈ మాట్లాడతాడు, మన కళ్యాణ్ నాయుడు గారు. ఈయన పరిష్కరించలా, ఆయన ఇంట్లో ఆయన పరిశీలించుకో ముందు ప్రశ్నిస్తా అని రేణుదేశాయ్ గారు ప్రశ్నించారు, ఆ ప్రశ్నకు సమాధానం లేదు ఇప్పుడు దాకా. ఈయన మళ్ళీ మాట్లాడతాడు, దయచేసి చెప్తున్నాం, ప్రశ్నించడం ఎస్, మళ్ళీ తప్పప్పులుంటే ప్రశ్నించు, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి మతాన్ని గురించి, జగన్మోహన్ రెడ్డి గారి కులాన్ని గురించి, రాయలసీమ సంస్కృతి గురించి, రాయలసీమ దీని గురించి రెచ్చగొట్టే ధోరణి ఈ మానుకో. ఈసారి కనీసం పోటీ చేసేదానికి కూడా ఉండవు, డిపాజిట్ కూడా రాదు, ఇప్పటికే మొన్న పోయింది. ఈసారి నువ్వు పోటీ చేస్తే కూడా డిపాజిట్ రావు, 3 స్థానం అనుకుంటా మొన్న పోటీ చేసే. ఈసారి ఇండిపెండెంట్లు కూడా పైకి వస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా సరే 2 లక్షల పుస్తకాలు చదివా, ఎందుకు దేనికి తగలేసుకోనా, కొద్దిగన్నా సంస్కారం. మేము మాట్లాడితే మమ్మల్ని తిట్టాడు, ఆయన చేత తిట్టించాడు, జగన్మోహన్ రెడ్డి గారు మా కులం చేత తిట్టిస్తున్నాడు, ఆ కులం చేత తిట్టిస్తున్నాడు, మళ్ళీ ఇదొకటి. ఈ రాష్ట్రంలో కులం పేరెత్తకుండా, మతం పేరెత్తకుండా రాజకీయం చేయడం అన్నీ నేర్చుకో, ప్రతి నిత్యం అదే. ఏమంటే ఇంగ్లీష్ గురించి మాట్లాడతారు, తెలుగు గురించి మాట్లాడతారు, ఈయన సినిమాలంతా ఇంగ్లీషు హిందీ పాటలే, ఈయన సినిమాలంతా. అప్పుడు మాత్రం జాతీయవాదం అంటాడు, అప్పుడు మాత్రం జాతీయవాదం అంటాడు, సినిమాలంతా ఇంగ్లీష్ పాటలు, ఈయన ఆయన ఎంత పెట్టుకుంటాడు ఓపెనింగ్ సాంగ్లు, అప్పుడు మాత్రం ఆయన్ని జాతీయవాదము, అప్పుడంతా మాత్రం ఈ వాదం వస్తుంది. ఎక్కడ సార్ నేను చెప్పేది, ఫస్ట్ పేపర్ చూడటం నేర్చుకోమని స్వామి అతన్ని. ఎప్పుడో నెలకు ఒకసారి నిద్రలేసి వచ్చేసి ఒకే స్క్రిప్ట్ తోలుదీస్తా తారదీస్తా, దమ్ము లేదు, ధైర్యం లేదు, నాకు అన్నీ ఉన్నాయి. అప్పుడు 5 సంవత్సరాలే నేను మోడీని ఏం అడగలేను, నాకేముంది. ఇప్పుడు మాత్రం మోడీకి లేఖ రాస్తా, ఇంకొక ఆయనకి లేఖ రాస్తా, ఇంకొక ఆయనకి ఏదో రాస్తా. ఎవరికైనా చంద్రబాబు నాయుడు 2 కళ్ళ సిద్ధాంతం, ఈయనకి ఎన్ని కళ్ళ సిద్ధాంతం అర్థం కాని పరిస్థితి ఉంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.